సరే సావిత్రిబాయి పూలే సరస్వతి ఇవన్నీ నువ్వు స్త్రీల కోసం రాసిన పాట ఏదైనా ఉందా కనీసం? ఎందుకు ఎందుకు లేదు, అద్భుతంగా రాసిన కదా ప్రియాంక రెడ్డి గారు. చెప్పడమేనా పాటలు కూడా రాస్తావా? నేను పాటలు రాస్తా పాడతా. ఏది ఆడోళ్ళ మీద రాసింది ఒకటి, స్త్రీల మీద ఎప్పుడు రాసినాం, ఇలా కొత్తగా కాదు. అది ఖచ్చితంగా ఈ స్త్రీలు అనేటువంటి ఆలోచన మాకు ఎప్పుడు లేదు. స్త్రీ అంటే స్త్రీ మా దృష్టిలో భారతదేశంలో ఆడమైనా ఆడమనే. ప్రియాంక రెడ్డి మీద జరిగినటువంటి ఆ హత్యాకాండ తర్వాత నేను రాసినటువంటి పాట, ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం, ఏ స్త్రీకి చింది స్వేచ్ఛ ఈ భారతదేశం, అడుగడుగున మంటలు పెడుతున్న చరితము, హత్యాచారాలకు అవుతుంది నిలయము, నడి రోడ్డున చంపుతున్న స్పందించని సమాజం, దినదినమున దిగజారుతూ బతుకుతుంది ఈ జగం. ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం, ఏ స్త్రీకి చింది స్వేచ్ఛ ఈ భారతదేశం, కడుపులోనే ఆడదని తెలుసుకుంటారు, కారుణ్యము లేక వాళ్ళ చంపుతున్నారు, పసిపిల్లలు అని చూడక మీ కామముతో పాల బుగ్గలెన్నో చిదిమి వేస్తా ఉన్నారు, అమ్మగా మీకు జన్మనిచ్చి చేసినారా తప్పు, ఎందుకింతగా వాళ్లకు తల పెడి తిరిముప్పు. ఇది నేనే రాసిన, స్త్రీల కోసం ఎందుకు రాయాలి? నార్యంతే పూజంతని పలుకుతుంటారు, ధర్మ గ్రంథాల్లో ఆడవాళ్ళ వంచిస్తారు, భారత మాతకు జయని గర్జిస్తారు, భారత మాత బొమ్మకిచ్చే విలువ వాళ్ళకి ఇవ్వరు, ఈ చంపబడే మాతలంతా ఎవరు మీకు తెలుసా, ఈ ఆధునికపు భరత మాత అంటే మీకు అలుసా. స్త్రీ లోపలే దేవతను చూడమని చెప్పినా మరి